Hi friends, my name is Nandita. I am from Andhra Pradesh. శుభోదయము అందరికీ. శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణం వందే జగద్గురుం. సృష్టికర్త అయిన మహావిష్ణు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా 8వ అవతారమున జన్మించిన కృష్ణాష్టమిని కృష్ణాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు. దేవకి వసుదేవులకు 8వ బిడ్డ బహుళపక్ష అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. ఆ బిడ్డే శ్రీకృష్ణుడుగా యశోద వద్ద పెరుగుతాడు. శ్రీకృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఒక అద్భుతం. యుగ యుగాలుగా ఆయనను, ఆయన తత్వం, ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తుంది. ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పురాణాల ప్రకారం మథురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవరాజు. ఉగ్రసేన మహారాజు వృద్ధుడు కావడం వల్ల అత్యాసపరుడైన అతని కొడుకు కంసుడు తన తండ్రిని కారాగారాలలో పెట్టి అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. మరోవైపు కంసుడి చెల్లెలు దేవకి మరొక యాదవరాజైన వసుదేవుడిని వివాహం చేసుకుంటుంది. పెళ్ళైన తర్వాత కొత్తదంపతులను కంసుడు తన రథములో తీసుకు వెళ్తున్నప్పుడు ఆకాశవాణి భవిష్యత్తు పలుకుతుంది. ఓ కంస, నీ చెల్లెలు పెళ్లి తర్వాత నువ్వు ఎంతో ఆనందంగా ఆమెను తీసుకువెళ్తున్నావు. నీ చెల్లెలకి పుట్టే 8వ శిశువు నిన్ను వధిస్తాడు, ఇదే నీ అంతం అని చెబుతుంది. కంసుడు ఒక్కసారిగా ఉగ్రుడవుతాడు. ఓహో, ఆమె 8వ బిడ్డ వచ్చి నన్ను చంపుతుందా, నేను ఆమెను ఇప్పుడే చంపేస్తాను. ఆమె తన 8వ బిడ్డకు ఎలా జన్మనిస్తుందో నేను చూస్తాను అని పలుకుతాడు. అక్కడే కత్తి తీసి తన చెల్లెలి తల నరకబోతాడు. పెళ్లి కొడుకైన వసుదేవుడు కంసుడిని ఆర్ధిస్తాడు, దయచేసి ఆమె ప్రాణాలు తీయకు, ఆమె 8వ సంతానమే కదా నిన్ను చంపేది, నేను మాకు పుట్టిన పిల్లలందరినీ నీకు ఇస్తాను, నువ్వు వాళ్ళని చంపవచ్చు, కానీ దయచేసి నా భార్యని వదిలిపెట్టు అని కంసుడితో వసుదేవుడు ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. కానీ కంసుడు తన ప్రాణం మీద ఉన్న తీపితో చెల్లెల్ని బావని గృహ నిర్బంధంలో ఉంచి ఇప్పుడు కాపలా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు. మొదట బిడ్డ పుట్టగానే కాపలా వాళ్ళు కంసుడికి ఈ వార్త చేరవేస్తారు. ఆయన రాగానే దేవకి వసుదేవులు 8వ స్థానమే కదా నిన్ను చంపేది, ఈ బిడ్డను ప్రాణాలతో వదిలేయమని ఏడ్చి ప్రాధాయపడతాడు. కంసుడు వారి వేదనను పట్టించుకోకుండా బిడ్డను తీసుకొని కాళ్ళు పట్టుకొని ఒక రాయికేసి బాదుతాడు. ప్రతిసారి ఒక శిశువు జన్మించడము, ఆ తల్లిదండ్రులు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధాయపడినా ఆయన ఎవరిని ప్రాణాలతో వదిలేయకపోవడము, ఇది ఇలా జరుగుతూనే వస్తుంది. 8వ బిడ్డ బహుళపక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు జన్మిస్తుంది. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. కారాగారం తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. కాపలా వాళ్ళు అందరూ నిద్రలో జారిపోతారు. వసుదేవుడి సంకెళ్ళు తెగిపోతాయి. వసుదేవుడు ఇదంతా దేవలీలగా భావిస్తాడు. వెంటనే ఆయన ఆ బిడ్డను ఎత్తుకొని ఏదో మార్గనిర్దేశం జరిగినట్లు యమునా నది వైపు నడుస్తాడు. ఆ ప్రదేశం అంతా వరదతో మునిగి ఉన్న ఆశ్చర్యకరంగా ఆయన నదిని దాటే మార్గం తెరుచుకునే ఉంటుంది. వసుదేవుడు నదిని దాటి నందా యశోదల ఇంటికి వెళ్తాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. అది ఎంతో కష్టమైన ప్రసవం కావడం వల్ల ఆమె స్పృహలో ఉండదు. వసుదేవుడు ఆ ఆడపిల్ల స్థానములో కృష్ణుడిని ఉంచి ఆ ఆడపిల్లను తీసుకొని తిరిగి కర్మాగారానికి చేరుస్తాడు. అప్పుడే ఆడపిల్ల ఏడుస్తుంది. కాపలా వాళ్ళు వెళ్ళి కంసుడికి వార్త చేరవేస్తారు. కంసుడు అనుమానంతో కాపలా వాళ్ళను ప్రశ్నించగా వారు భయపడి తాను చూశామని ఆడపిల్లే పుట్టిందని చెప్తాడు. ఇది కేవలం ఒక ఆడపిల్ల, ఒక ఆడపిల్ల నిన్ను చంపలేదు, అదే ఒక మగపిల్లాడు
అయ్యుంటే అతను నిన్ను చంపగలిగేవాడేమో, కానీ ఇది ఒక ఆడపిల్ల, ఈ పాపను వదిలిపెట్టు అని కంసుడిని దేవకి వసుదేవులు ఆర్థిస్తారు. కానీ కంసుడు కనికరించుడు. ఆ బిడ్డను కాళ్ళను పైకెత్తి నేలకేసి కొట్టబోతాడు. అప్పుడే ఆ బిడ్డ కంసుడి చేతి నుండి జారిపోయి ఎగిరి బయటకు వెళ్ళి నిన్ను చంపేవాడు మరెక్కడో ఉన్నాడు అని చెప్పి మాయమవుతుంది. ఆ విధంగా గోకులంలో చేరిన కృష్ణుడు రాజుకుడికే అయిన ఒక సాధారణమైన గోవుల కాపరిలాగానే పెరిగాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడు జన్మించిన అష్టమిని కృష్ణాష్టమిగా నేడు మనము జరుపుకుంటున్నాము. ఉపవాస దీక్షలు కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలము కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం, కలిపిన వెన్న, పెరుగు మిగడ స్వామికి నైవేద్యం పెడతారు. పూలలు కట్టి అందులో శ్రీకృష్ణుని విగ్రహాలు పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండగను ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. పూజకు ఉపయోగించే పటములకు పసుపు, కుంకుమ, గంధము పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజాగదిలో ఒక మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటో కానీ ప్రతిమను కానీ ఉంచాలి. ఇందులో పూజకు పసుపు రంగు అక్షంతలు, కదంబం పుష్పములు, తులసి మాల, సన్నజాజుల మాల, నైవేద్యానికి పానకము, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. దీపారాధన తదనంతరము మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. పంచుదీపములో కొబ్బరి నూనె పోసి 5 దూది వత్తులతో దీపం వెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్ధం చేసుకోవాలి. నుదుటిన సింధూరం ధరించి తూర్పు దిక్కుకు తిరిగి ఓం కృష్ణ పరబ్రహ్మే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతము ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. కలియుగంలో కల్మషాలన్నీ హరించి పుణ్యాలని ప్రసాదించే పర్వదినము ఇదని కూడా వివరించింది. దీక్షతో దక్షత కృష్ణాష్టమి రోజున ఒంటిపూట భోజనము చేసి కృష్ణునికి పూజ చేసి కృష్ణా దేవాలయాలు, మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యం ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆలయాలలో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థకామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది. సంతానం లేనివారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుణ్ణి సంతాన గోపాల మంత్రముతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం. హిందూ సాంప్రదాయాల్లో కృష్ణునికి ప్రత్యేకత వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపిక వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా, ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు. అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం. శ్రీకృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు. శ్రీకృష్ణునికి ఉన్న
చెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది. ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే. కృష్ణాష్టకం, కృష్ణాష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి. కృష్ణాష్టమి రోజున పూజతో పాటు ఆయన స్మరణ కూడా ముఖ్యమే. ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతము, భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పఠించాలి. అలా కృష్ణుణ్ణి తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి. కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళ కృష్ణాష్టమి పూజ చేస్తారు. అలా కృష్ణుణ్ణి పూజించాలనుకుంటే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండను పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజను నిర్వహిస్తారు. అర్ధరాత్రి వేళ శంఖములో నీటిని తీసుకొని చంద్రునికి, కృష్ణునికి ఆజ్ఞమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలో వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు. ఇక మరొకసారి పూజా విధానం గురించి తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు శ్రావణ మాసములో వచ్చి బహుళ అష్టమి రోజున జన్మించాడు. ఆ రోజునే మనం కృష్ణాష్టమిగా జరుపుకుంటామని ఇదివరకే చర్చించాము. మిగిలిన పూజలన్నీ ఉదయాన్నే ప్రారంభమైతే ఈ పూజ మాత్రం మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కృష్ణాష్టమి పూజను కూడా రాత్రి సమయంలో చేసే ఆచారము కొన్ని చోట్ల ఉంది. కాబట్టి ఎలాంటి హడావుడి లేకుండా పూజకు అవసరమైనవన్నీ సిద్ధం చేసుకోవచ్చు. ఆ రోజు ఉదయాన్నే నిద్రలేసి అభ్యంగ స్నానము చేసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శ్రీకృష్ణుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లు కృష్ణపాద ముద్రలు వెయ్యాలి. జన్మాష్టమి రోజు మనము చిన్న కృష్ణుణ్ణి ఆరాధిస్తాం. అంటే చిన్నపిల్లలకు ఒంటికి నూనె రాసి నలుగు పెట్టి స్నానం చేయించి అలంకరించి ఎంతో మురిపంగా చూసుకుంటాము. ఈ రోజు చిన్న కృష్ణుణ్ణి కూడా అలాగే ఆరాధించాలి. చిన్న కృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో ఆ తర్వాత గోరువెచ్చని నీటితో అభిషేకం చేయాలి. అనంతరము వస్త్రాలు కట్టి ఆభరణాలు అలంకరించాలి. కృష్ణుడికి తులసీదళం అంటే మక్కువ ఎక్కువ కాబట్టి తులసీమాలను మెడలో వేయాలి. పూజ కోసం పూలను వినియోగించాలి. ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాటలను పాడుతూ ఉయ్యాలను ఊపాలి. ముత్తైదువులను పిలిచి వాయనమివ్వాలి. ఆ తర్వాత కాసేపు గీతా పఠనం చేయాలి. ఇక కృష్ణాష్టమి వ్రత విధానాల గురించి తెలుసుకుందాము. కృష్ణుడంటేనే బాలతత్వం. బాలకృష్ణుడు పుట్టిన కృష్ణాష్టమి రోజు కృష్ణాష్టమి వ్రతం చేయడము హిందూ సాంప్రదాయాలలో ఉంది. సాధారణంగా శ్రావణ మాసములో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం ఎక్కువగా చేస్తుంటారు. వాటితో పాటు సమానమైన ప్రాధాన్యము కృష్ణాష్టమి వ్రతానికి సైతం ఉంది. అష్టమి తిథి రోహిణీ నక్షత్రం అర్ధరాత్రి సమయములో ఉన్నప్పుడు మాత్రమే ఈ వ్రతం చేస్తారు. ఆ రోజు ప్రతి తల్లి తనను తాను యశోదగా భావించుకొని పగలంతా కటిక ఉపవాసం ఉండాలి. కృష్ణుడు ఇంట్లోకి వస్తున్నట్టు పాదముద్రలు వేసుకోవాలి. అర్ధరాత్రి వేళ కృష్ణుడు పుడుతున్నాడనే సమయము ఆసన్నమైనప్పుడు కాయం పంచిపెట్టాలి. కాయం అంటే బాలింతలకు పెట్టే కారం. దీన్నే కొన్ని ప్రాంతాలలో కట్టెకారం అని కూడా పిలుస్తారు. కాల్చిన సొంటితో దీన్ని తయారు చేస్తారు. ఆ తర్వాత ఆ కాయాన్ని కొంచెం తింటారు. ఆ రోజు వారికి అదే ఆహారం. మరునాడు ఉదయం కృష్ణుడి పూజ చేసి తర్వాత 10 మందికి భోజనాలు పెట్టి ఆ తర్వాత భోజనం చేస్తారు. అలాగే పిల్లలు ఇష్టంగా తినే ఆహార పదార్థాలు జంతికలు, చకోడీలు, పాలముంజలు వంటివి యథాశక్తికి తయారు చేసి పిల్లలకు పంచిపెడతారు. ఇక కృష్ణాష్టమి నైవేద్యాల గురించి తెలుసుకుందాము. కృష్ణుడికి వెన్న అంటే బాగా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజు దాన్నే కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. అయితే శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి నాడు 102 రకాల పిండి వంటలు చేయాలి. 6 రకాల పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలి. వాటిని ముందు మనము ఆరగించి ఇతరులకు పంచిపెట్టాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వెన్న, పాలు, పెరుగు, బెల్లం, అటుకులు, శనగపప్పు వంటివి
కూడా నివేదన చేస్తారు. అలాగే సొంటితో తయారు చేసిన కట్టెకారం, పంచదార కలిపిన మినప్పిండి కూడా ప్రసాదంగా పెడతారు. ఈ రెండు బాలింతలకు పెట్టే ఆహారం కావడము గమనించదగిన విశేషము. ఎందుకంటే శ్రీకృష్ణుడు అప్పుడే జన్మించాడు. అంటే ఆయనకు జన్మనిచ్చిన దేవకీదేవి, మాయకు జన్మనిచ్చిన యశోదాదేవి ఇద్దరూ బాలింతలే. కాబట్టి ఇలాంటి ఆహారము పెట్టడానికి వారే కారణమై ఉండవచ్చు. ఇక కృష్ణాష్టమి రోజు ఇంట్లో కృష్ణపాదాలు ఎందుకు వేస్తారో తెలుసుకుందాము. కృష్ణాష్టమి పూజలో భాగంగా గుమ్మం దగ్గర నుంచి పూజా మంటపం వరకు శ్రీకృష్ణ పాదాలను వేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ భారతదేశం అంతటా కనిపిస్తుంది. దీనికోసం ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని పాటిస్తారు. ఇంట్లో చిన్న చిన్న పిల్లల పాదాలను, ముద్రలను కాగితంపై తీసుకొని దాన్ని కట్ వేస్తారు కొంతమంది. ఇప్పుడు దీన్ని నేలపై ఉంచి దాని చుట్టూ శుద్ధతో గీత గీసి సున్నముతో వేస్తారు. మరికొందరు చేతితోనే పాదముద్రలు వేస్తారు. అసలు ఇలా చేయడం వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, నేలపై పాదముద్రలు వేసి వాటిని అలంకరించడం ద్వారా బాలకృష్ణుణ్ణి ఇంట్లోకి ఆహ్వానిస్తుంటారు. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లోకి సుఖ సంతోషాలు ప్రవేశిస్తాయని నమ్ముతారు. అలాగే పాదాలను బయట నుంచి లోపలికి వస్తున్నట్లుగా వేస్తారు. పూజా మందిరానికి మనం అంతరంగంగా భావిస్తే కృష్ణ పాదాలు మన అంతరంగాన్ని తెలుసుకునేలా చేసే దిక్సూచిగా చెబుతారు. ఇక ఉట్టి కొట్టడం వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం. కృష్ణాష్టమి సమయంలో గ్రామీణ ప్రాంతాలలో చాలా సందడి కనపడుతుంది. ఆ రోజు ఉట్టి కొడతారు. దీన్నే ఉత్తర భారతదేశంలో దాయి హండి అని పిలుస్తారు. ఇంటింటికి వెళ్ళి మట్టి కుండల్లో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి దాన్ని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడు కట్టి లాగుతూ ఉంటారు. సాధారణంగా ఉట్టిని ఒకరు పైకి కిందకి లాగుతుంటే మరొకరు కొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకరి తర్వాత ఒకరు అలా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒక్కరిగా కొట్టడం విఫలమైతే సమిష్టిగా దాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తారు. చెయ్యి చెయ్యి కలిపి ఒకరి భుజాలపై మరొకరు ఎక్కి దాన్ని పగలగొడుతుంటారు. ఈ ప్రయత్నాన్ని చెదరగొట్టడానికి ముఖాలపై వసంత నీళ్లు పోస్తుంటారు. అయినా పట్టు వదలకుండా ఉట్టి కొడతారు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏమిటంటే, సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించవచ్చు. కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టడానికి ఉన్న మరో కారణము, చిన్నతనములో గోపాలకృష్ణుడు ఉట్టిపై దాచిన వెన్నకుండలను పగలగొట్టి దాన్ని గోపబాలకులకు పంచిపెట్టేవాడు. నలుగురితో పంచుకోవడంలో ఉన్న ఆనందమేమిటో లోకానికి చాటి చెప్పడానికి దీన్ని స్మరించుకుంటూనే ఉట్టి కొడతారు. చిన్నకృష్ణుడు మీ ఇంట సందడి చేయాలి. తన మాయతో మీ బాధలను, కష్టాలను తొలగించి మీ ఇంట సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ధన్యవాదములు.